హాయ్ ఫ్రెండ్స్, సలార్లో లేడీ విలన్ అయితే తగ్గేలా అయితే లేదు. సో తమిళంలో కొన్ని సినిమాలతో నటిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీయారెడ్డి ఆ తర్వాత విశాల్ సోదరుడు విక్రమ్ పెళ్లి చేసుకొని ఫ్యామిలీ ఉమెన్గా అయితే సెటిల్ అయిపోయింది. సో ఈ రోజు అప్డేట్లో ఈ సలార్ లేడీ విలన్ గురించి అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్త వారు చూస్తున్నారో ముఖ్యంగా మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే, ఒకప్పుడు కోలీవుడ్ హీరోయిన్స్ ఇప్పుడు టాలీవుడ్లో లేడీ విలన్స్గా అయితే సెటిల్ అయిపోతున్నారు. ఈ మధ్యకాలంలో తమిళనటి వరలక్ష్మి శరత్ కుమార్ టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో లేడీ విలన్గా మెప్పించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో కోలీవుడ్ నటి కూడా అదే బాట పట్టింది. ఆమె ఎవరో కాదు, శ్రీయారెడ్డి. ఈ జనరేషన్ వరకు ఈమె తెలియకపోవచ్చు, కానీ విశాల్ పొగరు సినిమాలో లేడీ విలన్గా అదరుకుంటున్న అమ్మాయి అంటే అందరికీ వెంటనే గుర్తొచ్చేస్తుంది. తమిళంలో కొన్ని సినిమాలతో నటిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీయారెడ్డి ఆ తర్వాత విశాల్ సోదరుడు విక్రమ్ను పెళ్లి చేసుకుని ఫ్యామిలీ ఉమెన్గా సెటిల్ అయిపోయింది. సో నిజానికి ఈమె అరగ్రేట మన తెలుగులోనే జరిగింది. చంద్ర సిద్ధార్థ దర్శకత్వంలో రాజా హీరోగా 2003లో వచ్చిన అప్పుడప్పుడు అనే సినిమాతో శ్రీయారెడ్డి నటిగా కెరియర్ అయితే స్టార్ట్ చేసింది. ఈ మూవీ సరైన రిజల్ట్ అందుకోకపోవడంతో, ఈమె స్కిన్ టోన్ బ్లాక్ కావడంతో, తమిళ ఫ్లేవర్కి దగ్గరగా ఉండడంతో తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. తిరిగి మళ్ళీ 4 గ్యాప్ తర్వాత తెలుగులో ఈమెకు వరుస అవకాశాలు అయితే వస్తున్నాయి. ఇవాళ రిలీజ్ అయిన పాన్ ఇండియా మూవీ సలార్లో శ్రీయారెడ్డి జగపతి బాబు కూతురుగా ప్రాధాన్యత ఉన్న పాత్రలు అయితే నటించింది. ఇక కథ పరంగా ఈమె పాత్ర బతికే ఉంది కాబట్టి సలార్ 2 భాగంలో ఈమెకి మరింత ఇంపార్టెన్స్ ఉండబోతుంది. ఇక సలార్ తర్వాత శ్రీయారెడ్డి చేస్తున్న మరో తెలుగు సినిమా ఓజీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ గ్యాంగ్స్టర్ డ్రామాలో డైరెక్టర్ సుజిత్ తనకు మంచి స్కోప్ ఉన్న పాత్రనిచ్చాడని సో ఈ మధ్య ఇంటర్వ్యూలో అయితే చెప్పింది. వీటికంటే ముందు అమెజాన్ ప్రైమ్లో వచ్చిన సుజల్ అనే వెబ్ సిరీస్తో మంచి పాపులారిటీ తెచ్చుకుంది. ఇక ప్రభాస్ పవన్ కళ్యాణ్ సినిమాలు సక్సెస్ అయితే నటిగా శ్రీయారెడ్డి దశ తిరిగినట్టే అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం మన ఇండస్ట్రీలో లేడీ ఆర్టిస్టుల కొరత చాలా ఉంది. సో అందులోనూ నెగిటివ్ షేడ్స్లో ఇంత బాగా నటించే వాళ్ళు దొరకడం అంటే చాలా కష్టం. అయితే శ్రీయారెడ్డి మాత్రం తన దగ్గరకు వచ్చిన అన్ని కథలను ఒప్పుకోదట. బాగా నచ్చితేనే సినిమా చేసేందుకు ఒప్పుకునేందుకు టాక్ ఉండడంతో చాలామంది అగ్రదర్శకులు ఈమెను పెద్దగా కలవడం లేదని అయితే చెప్తున్నారు. ఇక సలార్లో ఈమె కంటే సీనియర్ అయిన ఈశ్వరీరావు ఇక ఝాన్సీ కన్నా ఎక్కువ స్కోప్ ఉన్న పాత్ర శ్రీయారెడ్డిగా దక్కడం విశేషం. మరి సలార్ శ్రీయారెడ్డి కెరీర్కి ఎలా హెల్ప్ అవుతుందో చూడాలి. సో ఈ అప్డేట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.